టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. వెల్కమ్ టు టుడే టీవీ, టుడే టీఎస్ బులెటిన్. రాజన్న సిరిసిల్ జిల్లా ఎల్లారెడ్డిపేట కోవిడ్ బాధితులకు నిత్యావసర సరుకులు అందజేసిన మండల కాంగ్రెస్ నాయకులు. రాజన్న సిరిసిల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో కోవిడ్ బారిన పడిన 11 మంది కుటుంబాలకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు ఉమేష్ రావు ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమటి నరసయ్య చేతుల మీదుగా శనివారం రోజున పంపిణీ చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ కోవిడ్ బారిన పడిన ప్రతి ఒక్కరూ ధైర్యంతో ఉండాలని, మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని, మన గ్రామం కరోనా మహమ్మారి నుండి తొందరగా కోలుకోవాలని, ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ కరోనా పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు షేక్ గౌస్, ఉప సర్పంచ్ మహేందర్ రెడ్డి, బొత్తుల బాబు మరియు మండల కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామం లోపల 30 మందికి మరి కరోనా వ్యాధి వచ్చినందున ముందుగా గ్రామం లోపల సర్పంచ్ ఎంపీటీసీ గారి ఆధ్వర్యం లోపల గ్రామం లోపల రేపటి వరకు లాక్డౌన్ కూడా ప్రకటించుకోవడం జరిగింది. ప్రస్తుతము లాక్డౌన్ కొనసాగుతుంది. ఈ కోవిడ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు ఒక 11 కుటుంబాలకు ఒక్కొక్కరికి 1000 రూపాయల విలువగలటువంటి వస్తువులు ఈరోజు మేము అందజేయడం జరుగుతుంది. మరి వారికి కోవిడ్ బారిన పడి ఇంటి లోపలనే ఉంటుండ్రు కాబట్టి వారికి మనకు తోచినటువంటి విధంగా సహాయం చేయాలనేటువంటి సదుద్దేశంతోటి ఈ సహాయానికి మేము ఈరోజు ముందుకు రావడం జరిగింది. పెద్దలు ఉమేష్ రావు గారి సహకారంతో ఈరోజు ఈ సహాయ సహకారాన్ని వారికి అందించడం జరుగుతుంది. మా గ్రామం లోపల ఇప్పటికే కోవిడ్ బారిన పడినటువంటి బాధితులకు సర్పంచ్ గారు గాని, ఎంపీటీసీ గాని, ఇతర నాయకులు గాని ఎవరికి తోచిన సహాయం వారు చేస్తూనే ఉన్నారు. మా వంతు సహాయం కూడా మేము ఈరోజు తప్పకుండా వారికి చేయాలనేటువంటి మంచి ఉద్దేశంతో వారికి ఈరోజు ఈ సరుకులను అందించడం జరుగుతుంది. వారు తొందరగా కోలుకొని మా అందరి లోపల తొందరగా కలవాలి. గ్రామం లోపల ఈ కరోనా మళ్లీ ఇంకొకరికి రాకుండా మా గ్రామం సుభిక్షంగా మంచిగా ఉండాలని చెప్పి మరి ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తూ మా గ్రామం బాగుండాలి. మరి మాతో పాటు ఈ కార్యక్రమం లోపల పాల్గొన్నటువంటి సర్పంచ్ గాని, ఎంపీటీసీ గాని, మా నాయకులు గాని, కాంగ్రెస్ పార్టీ సోదరులు గాని, ఇతర గ్రామ పెద్దలు గాని అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం బైరాన్పల్లిలో అమరవీరులకు నివాళులు అర్పించిన సిపిఎం రాష్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ప్రజాస్వామ్య హక్కులపై వెట్టి చాకిరి విముక్తి కొరకు తెలంగాణ ప్రాంతంలో జరిగిన గొప్ప సాయుధ పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమని రాష్ట సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలియజేశారు. దారుణ ఆకృత్యాలకు ఎదురుడి నిలిచిన పోరాటం చేసిన యోధులు బైరాన్పల్లి అమరవీరులని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ కార్యదర్శి ఆమదాల మల్లారెడ్డి అధ్యక్షత నిర్వహించారు. అనంతరం బైరాన్పల్లి సర్పంచ్ బండి శ్రీనివాస్ మరియు సిపిఎం మండల కార్యదర్శి ఆలేటి యాదగిరి వీరు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు గొల్లపల్లి నాగయ్య, జిల్లా కమిటీ సభ్యులు సుంచు విజయేందర్, వల్లంపట్ల గ్రామ సర్పంచ్ ఆలేటి రజిత, రామ్సాగర్ సర్పంచ్ తాడూరి రవీందర్, కార్యకర్తలు, పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అత్యంత దుర్భాగ్యమైన
మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం అదుపు తప్పిన ట్రాక్టర్ త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలంలోని పెనుగొండ గ్రామంలో పొలంలో దుక్కిని దున్నే క్రమంలో ట్రాక్టర్ టెక్నికల్ సమస్య గేర్ రాడ్లు పట్టేయడంతో ట్రాక్టర్ దానికంతటా అదే రౌండ్ గా తిరగడం మొదలైంది. అది గమనించిన డ్రైవర్ ట్రాక్టర్ నుండి దూకడంతో ప్రాణాలను రక్షించుకోవడం జరిగింది. ఇది గమనించిన చుట్టుపక్కల రైతులు పరుగులు తీశారు. ట్రాక్టర్ దానంతటా అదే తిరిగి తిరిగి చివరగా ఇంజిన్లోని డీజిల్ పూర్తిగా అయిపోయిన తర్వాత ట్రాక్టర్ ఇంజిన్ ఆగిపోయింది, తిరగటం ఆగిపోయింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం ధ్వంసమవుతున్న ఆర్ఎన్బి రోడ్డు. మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం అర్పణపల్లి మరియు ఉప్పరపల్లి గ్రామాల మధ్య అధిక లోడుతో వెళుతూ దిగబడ్డ గ్రానైట్ లారీ పర్మిషన్లు తీసుకునేది గోరంతా, తీసుకువెళ్లేది కొండంతా. గతంలో కూడా అర్పణపల్లి గ్రామం నుండి కేసముద్రంకు వెళ్లే మార్గంలో ఈ రోడ్డుపై ప్రమాదాలు తరచుగా జరుగుతూనే ఉంటూ ఉన్నాయి. ఈ మార్గం గుండా ప్రయాణించే వాహనదారులు ఎంతో మంది గాయపడుతూనే ఉన్నారు, అలాగే మరణించారు కూడా. నియమ నిబంధనలు అతిక్రమిస్తూ గ్రానైట్ లారీలు అధిక లోడుతో తీసుకువెళ్తూ ఉన్నారు. ప్రజలకు ఉపయోగపడే ఆర్ఎన్బి రోడ్లు చాలా దెబ్బతింటూ ఉన్నాయి. ప్రజలు నిరంతరం ప్రయాణించే రోడ్డు మార్గం అతి ప్రమాదకంగా మారుతూ ఉంది. దీనిపై అధికారులు స్పందించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అర్పణపల్లి గ్రామంలోని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. అర్పణపల్లి గ్రామంలోని ఆర్ఎన్బి రోడ్డు ధ్వస్తమవుతున్నది. అర్పణపల్లి గ్రామంలో లారీల రోడ్ అధిక లోడుల వలన లారీలు పోవడం వల్ల ప్రతిరోజు అర్ధరాత్రి వేల రోజుకు కొన్ని పదుల సంఖ్యలో లారీలు అధిక లోడుతో పోవడం వల్ల రోడ్లు దత్తమవుతున్నాయి. కావున దీనిపై అధికారులు స్పందించి ఈ యొక్క లారీలు దెబ్బతినడం వల్ల అర్ధరాత్రి నుంచి రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. కావున అధికారులు స్పందించి ఈ యొక్క లారీ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అర్పణపల్లి గ్రామ పౌరులుగా కోరుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలం సర్పంచ్ని సన్మానించిన మంత్రి ఎర్రబేలి. మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఇటీవల కరోనాతో మరణించిన ఓ వ్యక్తికి సర్పంచ్ అయినటువంటి తానే స్వయంగా అంత్యక్రియలు నిర్వహించాడని పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబేలి దయాకర్రావు వారిని అభినందించారు. మెదక్ జిల్లా టెక్మల మండలం పాలవంచి గ్రామంలో చోరీ కోసం వచ్చి ఊపిరాడక మృతి, అగ్గిపుల్ల వెలిగించడంతో శానిటైజర్కు పెట్రోల్కు మంటలు. టెక్మల్లో చోరీ కోసం దుకాణంలోకి చొరబడ్డ వ్యక్తి ఊపిరాడక అక్కడే మరణించిన ఉదాంతం ఇది. షట్టర్ మూసివేసి వెలుతురు కోసం అగ్గిపుల్ల వెలిగించడంతో అక్కడ ఉన్న శానిటైజర్ పెట్రోల్కి అంటుకుని మంటలు వ్యాపించాయి. దీనికి తోడు గది నిండా పొగ నిండిపోవడంతో ఊపిరాడక శేఖర్ 35 సంవత్సరాలు అనే దొంగ కనుమూశాడు. మెదక్ జిల్లా టెక్మల మండలం పాలవంచి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. శనివారం ఉదయం దుకాణ యజమాని స్వామి షట్టర్ తీసి చూసేసరికి శేఖర్ విగతజీవిగా కనిపించాడు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ లింబాద్రి తెలియజేశారు.